ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన చిన్నపాటి క్యాప్సూల్ అధికారులకు ప్రజలకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఈ చిన్నపాటి క్యాప్సూల్ పోవడంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. అధికార యంత్రాంగం రాత్రి పగలు అనే తేడా లేకుండా దానికోసం వెతికింది. ఆరు రోజుల సుదీర్ఘ వేట తర్వాత ఎట్టకేలకు క్యాప్సూల్ దొరకడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ క్యాప్సూల్ కథేంటి, దానికోసం ఎందుకంతా వెతికారు అనే విషయానికి వస్తే, 6 మిల్లీమీటర్ల వ్యాసం, 8 మిల్లీమీటర్ల పొడవు కలిగిన ఈ చిన్న క్యాప్సూల్లో రేడియో ధార్మిక పదార్థం సీజియం 137 ఉంది. అది అత్యంత ప్రమాదకరం. అది కనిపించకుండా పోవటంతో ఆస్ట్రేలియా అధికార యంత్రాంగం అడలెత్తిపోయింది. చివరకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమాన్ పట్టణానికి దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతంలో రహదారి పక్కన దీనిని కనుగొన్నట్లు అత్యవసర సేవల కమిషనర్ డారెన్ క్లెయిమ్ వెల్లడించారు. రేడియాక్టివ్ క్యాప్సిల్స్ను 7 రోజుల క్రితం ట్రక్లో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమాన్ ఉత్తర ప్రాంతంలోని ఓ సైట్ నుంచి పెర్త్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఎక్కడో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటర్ల మేర దానికోసం వేట కొనసాగించారు. ఈ సీజియం 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. అంటే దాని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాప్సిల్స్ రేడియేషన్ను విడుదల చేస్తోంది. దాంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అంతేకాదు దాన్ని తాకిన ప్రమాదమేనని అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం ప్రజల్ని హెచ్చరించింది. క్యాప్సూల్ ఫోటో విడుదల చేసి ఎవరికైనా కల్పిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో 6 రోజుల సుదీర్ఘ వేట అనంతరం క్యాప్సూల్ దొరకటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.